గుడ్ మార్నింగ్ వనండాల్. ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన వరం అని రాయడం జరిగింది. సర్కారు సన్నాహాలు, 12 రోజుల్లోపు నివేదిక సమర్పించాలి, పిఆర్సీకి సీఎం కేసీఆర్ ఆదేశం. అయితే పదో పిఆర్సీ ఫిట్మెంట్ అనేది ఎంత ఇస్తారని చూడాలి. గతంలో అయితే 43% ఇవ్వడం జరిగింది. అప్పుడు 8400 బేసిక్ ఉన్నది, 16400 కానిస్టేబుల్ కావడం జరిగింది. కానీ ఈసారి ఎంత ఫిట్మెంట్ ఇస్తారనేది చూడాలి. ఏది ఏమైనా కానిస్టేబుల్ సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్ జైలు వార్డర్ ఫైర్ వారికి మాత్రము గతంలో మాత్రం ఇప్పుడు 23,000 గ్రాస్ వచ్చే వారికి మాత్రము ఒక 6 నుంచి 7,000 రూపాయలు పెరిగే అవకాశం ఉందండి. 29,000-30,000 ఈ సివిల్ ఏఆర్ ఎస్పీఎఫ్ ఎస్ఆర్ సిపిఎల్ వారికి రావచ్చండి. అదేవిధంగా మనకు టీఎస్ఎస్పీ వారికి చూసినట్టయితే ఇప్పుడు 32,000 వస్తుంది అనుకోండి, వారికి 40,000 రావచ్చండి. ఎందుకంటే ఒక 6 నుంచి 7,000 రూపాయలు ఈ పిఆర్సీ వల్ల పెరుగుతుంది కాబట్టి వారికి 40,000 అనేది రావడం జరుగుతుంది. అయితే మీరు ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఈ పిఆర్సీ అనేది వర్తిస్తుందండి. అప్పటి వరకు మీరు స్టైపండరీ పీసీ అండి, స్టైపండరీ క్రెడిట్ ట్రైనింగ్ అన్నట్టు అంటారండి మిమ్మల్ని. తర్వాత మీరు 9 మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పిఆర్సీ అనేది వర్తిస్తుందండి. ఇప్పుడు డిఏ మాత్రం 33.14% ఉండడం జరిగిందండి. కానీ రేపు పిఆర్సీ వస్తే ఈ 33% అనేది ఉండదండి, 0 అవుతుందండి. డిఏ అనేది ఎప్పుడైనా 0 అవుతుంది. డిఏ అంటే ఏంటంటే డిఎన్ఎస్ అలవెన్స్, కరువు భత్యం ఇప్పుడు 33.14 ఉందండి. కానీ రేపు పిఆర్సీ వస్తే ఇది 0 కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ డిఏ అనేది మనకు 3.14% అనేది పెంచడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్, ఎవరైతే సిపిఎస్ అకౌంట్ ఉన్న వారికి 90% డిఏ ఏరియస్ అనేది వారి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. అంటే బై హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. 10% మాత్రం సిపిఎస్లో జమ చేయడం జరుగుతుంది. అదే జీపీఎఫ్ ఉన్న వారికి మాత్రము 100% డిఏ ఏరియస్ అనేది వాళ్ళ అకౌంట్లో ఉండడం జరుగుతుంది. కానీ రేపు వచ్చే డిసెంబర్ 1 శాలరీ వచ్చే దాంట్లో మాత్రం అందరికీ ఈ డిఏ అనేది ఆ శాలరీతో పాటు ఆ బేసిక్కి యాడ్ కావడం జరుగుతుంది. కానీ మిగతా మాత్రం కాదండి. జీపీఎఫ్ అంటే 2004 ముందు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా జీపీఎఫ్ అండి. 2004 సెప్టెంబర్ తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారో వారి అంతా సిపిఎస్ అండి. సిపిఎస్ అంటే ఏంటంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అండి. వారందరికీ ఇది ఏరియస్, డిఏ ఏరియస్ జనవరి నుంచి వచ్చే ఏరియస్ అన్ని కూడా బై హ్యాండ్, 90% బై హ్యాండ్ ఇస్తారండి. 10% మాత్రం వారి సిపిఎస్లో జమ కావడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన వరానికి సంబంధించిందండి. కానిస్టేబుల్ అభ్యర్థులకు కంపల్సరీ మీరు ట్రైనింగ్ నుంచి రాగానే మీకు ఈ పిఆర్సీ అనేది వర్తిస్తుందండి. అప్పుడు డిఏ కూడా మీకు పెరుగుతుందండి. ఇప్పుడు ఎప్పుడైతే పిఆర్సీ ఇస్తుందో అప్పుడు డిఏ అనేది 0 కావడం జరుగుతుంది. అయితే 9 మంత్స్ పడుతుంది కాబట్టి మీరు ట్రైనింగ్ నుంచి రావడానికి అప్పుడు మీకు డిఏ ఎంత ఉంటే అంతా మీ బేసిక్కి యాడ్ కావడం జరుగుతుందండి. మీ బేసిక్కి డిఏ, టీఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, హెచ్ఆర్ఏ, ఏఎన్ఎస్ యాంటీ నెక్సస్ అలవెన్స్ ఇవన్నీ కూడా మీ యొక్క బేసిక్కి యాడ్ కావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీకు 6 నుంచి 7,000 అంటే ఇప్పుడు 23,000 వచ్చే శాలరీ వారికి ఒక 29,000 రావచ్చండి. అదేవిధంగా టీఎస్ఎస్పీ వారికి 32-33 వచ్చేటప్పుడు వారికి ఒక 40,000-41,000 శాలరీ రావడం జరుగుతుందండి. ఇది పిఆర్సీకి సంబంధించిన వీడియో అండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.